మొన్నటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు జరగబోయే ఎన్నికలు మరొక ఎత్తు ఎవరైనా సరే ప్రతి ఎన్నికలకి తమ సత్తా చాటుకోవాలి కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారి సత్తా చాటుకునే సమయం ఆసన్నమైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే గతంతో పోలిస్తే చాలా ఆగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఏం చేసైనా సరే అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు చేలకుండా ప్లాన్ చేసి అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు కాకపోతే ఆ నిర్ణయం ఆ వ్యూహం బెడిసి కొట్టేలా ఉంది అనేది తాజా రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే సీట్ల విషయంలో ఒప్పుకున్న షేరింగ్ విషయంలో పవర్ షేరింగ్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తలగ్గేలా కనిపించట్లేదు ఒకవేళ అదే గనుక జరిగితే ఇంకా తెలుగుదేశం పార్టీతో పొత్తు అవసరమా అనేది ఇప్పుడు జనసేన ఆలోచిస్తున్న అంశం ఒకవేళ పొత్తుకు నో చెప్పిన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు కాబట్టి ఇంక అదే పార్టీతో ముందుకు వెళ్ళినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా బీజేపీ జనసేన కూటమి ప్రకటిస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఆల్రెడీ చెప్పి ఉన్నారు కాబట్టి సో అప్పుడు తమ సత్తా ఏంటి అనేది చాటుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంటుంది అంటే ఓకే తర్వాత వాళ్ళు వాళ్ళిద్దరే కలిసి వెళ్ళాలి ఎందుకంటే సిపిఐ సిపిఎం అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో కలిసే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరు వీళ్ళ సిద్ధాంతాలు వేరు ఇంకా తెలుగుదేశం పార్టీ కలవనప్పుడు ఇంకా బీజేపీ జనసేన మాత్రమే ముందుకు వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు ఓకే నూట డెబ్బై స్థానాల్లో ఇద్దరు అభ్యర్థులు బరిలోకి దించినా ఎవరు ఎక్కడ ఎన్ని సీట్లు గెలుస్తారు అది సంకీర్ణం దిశగా వెళుతుందా ఆ తర్వాత ఎన్నికలు ఫలితాలు లేదు అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మళ్ళీ వైసీపీ కొనసాగుతుందా టీడీపీ కొనసాగుతుందా ఏంటనేది కూడా అప్పుడు జరిగేదాని పరిస్థితులను బట్టి మారుతుంది కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సత్తా ఖచ్చితంగా చాటుకునే అవసరం అవకాశం రాబోతుంది దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు అది అంటే బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేయడం కానివ్వండి లేదంటే అభ్యర్థుల విషయంలో అభ్యర్థులు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కానివ్వండి ఇంతకు ముందులాగా ఇంకా నేను పరీక్షలు పెడతాను లేదంటే అది చేస్తాను ఇది చేస్తానంటే కుదరదు రాజకీయ పార్టీల్లో చేయాలంటే ఖచ్చితంగా రాజకీయమే చేయాలి అందులో ఎటువంటి అనుమానం లేదు సీనియర్లను ఆహ్వానించుకోవాలి వచ్చే వాళ్ళని రానివ్వాలి అక్కడ ఎవరు గెలుపుకురారు ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ బలం ఎక్కువ ఉంది దాన్ని బట్టి అక్కడ డెసిషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ జ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఇప్పుడు మొదలెడితే కానీ అప్పుడు రా ఒకవేళ నిజంగా ముందస్తు ఎన్నికలు అంటున్నారు అదే కనుక నిజమే ముందస్తు ఎన్నికలు వస్తే ఇరవై ఇరవై మూడులోనే ఎన్నికలు వస్తాయనేది ఒక ప్రచారం అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది కాకపోతే పొత్తు లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ గారికి అతిపెద్ద సవాల్ అవుతుంది ఆ పార్టీని నెంబర్ వన్ పొజిషన్ తీసుకొస్తారా నెంబర్ టూ పొజిషన్ తీసుకొస్తారా ఏం చేసినా ఈ దఫానే చెయ్యాలి అనేది నెక్స్ట్ దఫా పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటో తెలియదు ఇప్పుడు కనుక లీడ్ రోల్లోకి రాగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇప్పుడు అవకాశం మిస్ అయినా నెక్స్ట్ ఖచ్చితంగా జనసేనకు అవకాశం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాట మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సత్తా చూపించుకోవాల్సిన సమయం అయ్యింది అనేది రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నమాట